ఏ శ్రమ అయినా ఏ కష్టమైనా ఏ ఇబ్బంది అయినా ఏ ఇరుకైనా ఐ వాంట్ టు టెల్ యూ దేర్ ఇస్ అ వే ఫర్ అస్ టు ఎస్కేప్ త్రూ జీసస్ క్రైస్ట్ దేర్ ఇస్ అ వే దట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ పీస్ దేర్ ఇస్ అ వే దట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద విక్టరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేర్ ఇస్ అ వే దట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ హిస్ పవర్ అండ్ అథారిటీ ఈవెన్ ఇన్ ద హార్డెస్ట్ మూమెంట్స్ ఆఫ్ అవర్ లైఫ్ కష్టతరమైనటువంటి సందర్భాల్లో కూడా దేర్ ఇస్ అ వే ఓపెన్డ్ బై జీసస్ క్రైస్ట్ ఈవెన్ ద డెత్ cannot hold you maranam kuda ninnu patti unchalevadu ee roju man jeevithallo ye bhayam unna ye aandolanunna ye kashtam unna ye shram unna I want to tell you there is a way for you to experience victory in your life nee jeevithallo vijayanni experience cheyadaniki devudu oka dwaranni terichadu no danini pondukona jodala prabhula pondukona adi andariki dorikeedi kaadu evariki yesu christ dorukutado variki vijayamu దొరుకుతుంది. యూనో యేసు క్రీస్తు దొరకటం అంటే ఏంటో తెలుసా? ఏసఐ పక్కన తిరిగిన వాళ్ళు కూడా దొరికించుకోలేకపోయారు. ఏసఐ పక్కనే తిరుగుతూ కూడా ఏసఐ జీవాన్ని పొందలేకపోయారు. ఏసఐ పక్కనే ఏసఐతోనే తిరుగుతూ ఏసఐతోనే తింటూ ఉన్నా కూడా ఆ ఏసఐలో ఉన్న జీవాన్ని పొందలేకపోయారు. ఎందుకో తెలుసా? వారు చూసింది శరీరంతో ఉన్న ఏసైనే, కానీ జీవముతో ఉన్న ఏసైని వారు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఎప్పుడైతే దేవుడి నోటి నుండి వచ్చిన మాటల ప్రకారం మనం బ్రతుకుతామో, జీవిస్తామో, అది మనకు విజయాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఊరంతా కరెంటు పోయినా నీ ఇంట్లో కరెంటు ఉండినట్లు, ఊరంతా చీకటమయమైపోయినా నీ ఇంట్లో మాత్రం వెలుగు ఉండినట్లు దేవుడు చేయగలడు. ఈ వెలుగు కాదు, ఈ చీకటి కాదు, ఈ వెలుగు కాదు, ఈ చీకటి కాదు. ఇంటి నిండా లైట్లను పెట్టుకున్నా కొంచెం కూడా సమాధానం లేని కుటుంబాలు ఎన్నో కలవు, అవునా కాదా? దేవుని వెలుగు శాంతిని, సమాధానాన్ని ఇస్తుంది. దేవుని వెలుగు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అట్టి వెలుగును దేవుడు మనతో కూడా ఉంచగలడు. సో అండర్స్టాండ్, ఇట్ ఈస్ యువర్ రిలేషన్. నువ్వు దేవునితో ఒక అద్భుత రీతిలో నడవగలగాలి. నువ్వు దేవునితో ఒక అద్భుతమైన విషయాలు తెలుసుకోగలగాలి. దేవునితో పాటు అనుక్షణం కూర్చొని ఆయన యొద్ద అనేక మర్మములను తెలుసుకోగలగాలి. ఆయన యొద్ద అనేక గొప్ప సంగతులను తెలుసుకోగలగాలి. ఆ ఆశ, ఆ ప్యాషన్, ఆ కోరిక నీకుండాలి. ఎప్పుడైతే నీకు ఆ కోరిక, ఆశ, ప్యాషన్ నీకుంటుందో, సాక్షాత్తు భూమి, ఆకాశమును, పరలోకమును, సమస్తమును సృష్టించిన దేవుడు వచ్చి నీ దగ్గర కూర్చుంటాడంతే. బికాజ్ హీ ఇస్ సీకింగ్ ఫర్ రైట్ పీపుల్. ఆయన యథార్థవంతులను వెతుకుచూ ఉన్నాడు, నీతిమంతులను వెతుకుచున్నాడు, పరిశుద్ధులను వెతుకుచున్నాడు. ఆ విధంగా మనం ఉంటే సృష్టికర్త యొక్క దేవుడే మనకు అనేక సంగతులను బోధించగలడు.